తెలంగాణ రాష్ట్రంలో రూరల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమని బీజేపీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వైపు యువత చూస్తుందని ఆయన అన్నారు. డిష్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో బీజేపీ పంచాయతీ రాజ్ సెల్ విభాగం రాష్ట కార్యదర్శి బాగారెడ్డి ఆధ్వర్యంలో గడ్డం ఆనందరెడ్డి సమక్షంలో యువకులు భారీ ఎత్తున బీజేపీలో చేరారు. ఆయనతో పాటు బీజేపీ మండల అధ్యక్షుడు నాతి రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందరెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో రానున్న రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. గత 60 సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బీజేపీ ద్వారానే 4.5 సంవత్సరాలలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని అన్నారు. యువకులు నమ్మకంతో బీజేపీ పార్టీకి మొగ్గు చూపుతున్నారని, నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. యువకులు అంతా భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతున్నారని అన్నారు. రానున్న రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాతి రవీందర్ గౌడ్, బాగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మారం గ్రామంలో బాగారెడ్డి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయినారు. ఎందుకు జాయిన్ అయినంటే తెలంగాణకు ఓ దశ ఎవరు కూడా చూపించలేదు. తెలంగాణని అధోగత పాలు చేసింది 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, అట్లే టీఆర్ఎస్ పార్టీ. అన్ని రంగాలలో కూడా వాళ్ళు వెనుకబడిపోయారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమైంది. దేశంలో ఉన్న ప్రజలకందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా రైతులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం కారణం ఎందుకంటే దేశం ముందుకు పోవాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. దానికి ఉదాహరణకు దేశం 150 స్థానంలో ఉన్నది, ఇవాళ 9-10 స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ. కాబట్టి యువకులకు అందరూ కూడా ఒక నమ్మకం కుదిరింది. రానున్న రోజులల్లో రూరల్ కాన్ఫరెన్స్లో కూడా నదులన్నీ సంధానం చేసి రైతులను ఆదుకుంటామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రూరల్ కాన్ఫరెన్స్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం ఖాయం.